తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఈరోజు పార్లమెంట్ లో ఆవిష్కరించారు. 9.3 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని లోక్సభ స్పీకర్ మీరా కుమార్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి హమీద్ అంసానీ, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, కేంద్ర మంత్రులు పురంధేశ్వరి, జయరాం రమేష్, గులాం నబీ ఆజాద్, పల్లం రాజు, జైపాల్ రెడ్డి, చిరంజీవి, కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. అలాగే బీజేపీ నేతలు అద్వానీ, రవిశంకర్ ప్రసాద్, మురళీ మనోహర్ జోషి, అరుణ్ జైట్లీ, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అందరికీ ఆనందదాయకమని అన్నారు. తెలుగు జాతి మర్చిపోలేని మహావ్యక్తి ఎన్టీఆర్ అని నివాళులు అర్పించారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సంబరాలు జరిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.